నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే ముస్తఫాచే లాంఛనంగా ప్రారంభించిన అబ్రహం జస్ట్ హాస్పిటల్ అనంతపురంలో పడవబోల్తా 14 మంది మృతి. డొంకరోడ్లో అబ్రహం జస్ట్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ముస్తఫా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు అందుబాటులో అత్యాధునికరం అయిన పరికరాలతో వైద్యం అందిస్తామని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ అబ్రహం కష్టపడి ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చారని తెలిపారు. 2017 సంవత్సరంలో చిరకాల మిత్రులు, ప్రముఖ వైద్యులు గార్లపాటి విజయబాబు గారు ఈరోజు అబ్రహం జస్ట్ హాస్పిటల్ అని గుంటూరులో డొంక రోడ్లో మొదలెడుతున్నారు. దానికి నన్ను సాధారణంగా ఆహ్వానించి ఇంకా మిత్రులను కూడా ఆహ్వానించి అందరూ ఒక మిత్రుల కలయిక జరిగింది. ఈ హాస్పిటల్ మొదలుపెట్టే సందర్భంగా మేమందరం వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ ఇది చాలా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. విజయబాబు గారు ఏంటంటే చిన్నతనం నుంచి కూడాను తన ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఈ పేద ప్రజలకి తర్వాత తక్కువ రేట్స్లో వైద్యం చేద్దామని, క్వాలిటీ వైద్యం చేద్దామని కూడా చిన్నప్పటి నుంచి తర్వాత లాడుతూ ఉండేవారు. అట్లనే ఆ ఉద్దేశంతోనే ఇంతకుముందు వేరే హాస్పిటల్స్ పెట్టినా కూడాను ఇప్పుడు కొంచెం మంచి భావాలు గల ఏరియాలో మంచి ఉద్దేశంతోనూ ఈ హాస్పిటల్లో మొదలు పెడుతున్నారన్నమాట. అయితే ఈ హాస్పిటల్లో మంచి బాబుని 40 ఇయర్స్ సీనియర్ సర్జన్ అండి. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ అబ్రహం జస్ట్ హాస్పిటల్ అని డొంక రోడ్ బిగినింగ్లోనే స్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం సర్వీస్ ఇస్తామండి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం సూపర్ స్పెషాలిటీ చేయాలనే అభిప్రాయం ఉంది. అడ్జస్ట్మెంట్లో చూసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెయింటైన్ చేస్తాం. టు ది పీపుల్ పూర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఓపీ కూడా 100 రూపీస్ పెడుతున్నాను. సర్జరీస్ కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ది రీచ్ ఆఫ్ ది పూర్ పీపుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ మాకు కోఆపరేషన్ ఇచ్చి మాతో దీవిస్తారని ఆశిస్తున్నాను. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన డాక్టర్ ప్రసాదరావు గారు, నిమ్స్ మాజీ డైరెక్టర్ గారు, వారు సీనియర్ మోస్ట్ కార్డియో థొరాసిక్ సర్జన్ అండి. వారు రెండు మాటలు చెప్తారు. ఈరోజు డొంక రోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అబ్రహం జస్ట్ హాస్పిటల్ను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏంటంటే దీనికి సంబంధించి గార్లపాటి విజయబాబు గారు సీనియర్ సర్జన్, అలాగే గార్లపాటి జాన్ అబ్రహం గారు మెయిన్ డైరెక్టర్. అంటే ఈ ఏరియా మొత్తం పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసం కనీసం హాస్పిటల్ నెలపుకొల్పి భగవంతుడిచ్చిన దానికి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిదానికి కూడా, అంటే అన్ని రకాల వ్యాధులు సంబంధించి అందరికి కూడా న్యాయం చేసేటట్టు ఈ విధంగా ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి, కానీ భగవంతుడు నాకు పుట్టించినందుకు కనీసం మానవ సేవ చేయాలి అనే దృక్పథంతో మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మరి తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు ప్రతి ఒక్కడా మరి హాస్పిటల్ ప్రారంభించి మరి సర్జన్ కానీ నా ఆపరేషన్ కానీ అందరికి కూడా నేను చేసి జీవితం నా ధన్యం చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మల్లయ్యలింగం భవన్లో ప్రభుత్వ హామీలు, భవిష్య కార్యాచరణ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన అగ్రిగోల్డ్ బాధితులకు 5 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం పోలీసుల వైఫల్యమని అన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. గత నెల 23వ తేదీ జరిగిన అవగాహన ఒప్పందం పైన, అలాగే భవిష్యత్తు కార్యాచరణకి సంబంధించిన కార్యక్రమాన్ని రూపొందించడంలో భాగంగా గుంటూరు జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. అగ్రిగోల్డ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన, మానసిక ఒత్తిడికి గురై మరణించిన
గుండెపోటు కారణంగా చనిపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రే షో ఇవ్వడానికి ఆనాడు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఈరోజు వరకు ఆ జీవో ఇంకా విడుదల కాలేదు. 1-2 రోజుల్లో జీవో విడుదల అవుతుందని ఆశిస్తున్నాం. అలాగే జీవోతో పాటు ఈ వారం రోజుల్లో 4 డైరెక్టర్లని అరెస్ట్ చేశారు. అందులో 2 అవ్వా వెంకటరామారావు గారి సోదరులు భాస్కర్రావు మణి. ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి 4 శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ కిలారి సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్లోని ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రమాదాలలో చనిపోయిన వారికి అవయవాలు తీసుకుని జీవన్ధాన్ పథకం ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. లెక్క చేయకుండా విచ్చేసిన పాత్రికేయ ప్రముఖులందరికీ నా మనస్సుమాంజలి. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన గుంటూరులో కూడా మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అనే దాన్ని ఎంతో విజయవంతంగా గత కొద్ది వారాలుగా చేయడం జరిగింది. 5 ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఈ ఆపరేషన్ని అత్యంత నిపుణులైన వైద్య బృందంతో చేయించడం జరిగింది. ముందుగా ఎప్పుడైనా ఈ ఇలాంటి ఆపరేషన్స్ని ఇంతకుముందు ఎంతో శ్రమతో హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో వెళ్ళి, అండ్ తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఆపరేషన్ జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు ఆ హాస్పిటల్ చుట్టూ మనం రూమ్ తీసుకొని కానీ ఇల్లు తీసుకొని కానీ ఉండవలసిన పరిస్థితి అనమాట. ఫ్యామిలీ అంటే ఒక ఆ రోజుతో ఆపరేషన్తో ముగిపోదన్నమాట ఆ కేర్ అనేది. కనీసం 3-6 సంవత్సరాల పాటు ఎంతో జాగ్రత్తగా వారిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఒక రకంగా చూస్తే అంత దూరాలు వెళ్ళి ఇన్ని నెలలు వాళ్ళు అక్కడ ఫ్యామిలీని అరేంజ్ చేసుకొని చేయడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఎంతో శ్రమతో కూడినది. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, పిల్లలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అలాంటివన్నిటిని కూడా ఇప్పుడు మనం మన దగ్గరలో మనం నిర్వహించుకున్నందువల్ల మన పుర ప్రజలందరికీ అండ్ గుంటూరు, విజయవాడ, చుట్టుపక్కల వారందరికీ కూడా ఇలాంటి సౌకర్యం మన హాస్పిటల్లో ఇది అందుబాటులో తీసుకురావడం వలన ఎంతో మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. అభినందనీయం. డాక్టర్ సునీల్ కుమార్ గారి నేతృత్వంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. దాదాపు 3 పేషెంట్లకి జరిగింది ప్రస్తుతానికి. ఇంకా ఈ అవకాశాన్ని నగర ప్రజలు మరి చుట్టుపక్కల ప్రజలు కూడా ఉపయోగించుకొని తక్కువ ఖర్చుకి మరియు క్వాలిటీ ఉత్తమైన క్వాలిటీతో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశాలు ఇక హాస్పిటల్ చేస్తున్నారు. కాబట్టి మీరు అవకాశాలు ఉపయోగించుకోవాల్సిందిగా మీ తరఫున మేము ప్రజలందరినీ కోరుతున్నాను. నాకు ఈ ట్రాన్స్ప్లాంట్ జరిగి 85 డేస్ అయింది. వారంలో 3 మంత్స్ అవుతుంది. ఇంతకుముందు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను పేరుని, ఆయన పేరుని జాగ్రత్తగా, ఏ ఇన్ఫెక్షన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నాకు మళ్ళీ నేను హ్యాపీగా తిరిగేట్టుగా, నేను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, మీరే చూస్తున్నారు, అదంతా డాక్టర్ గారి వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. నాకు మా మదర్ ఇచ్చారండి. నా పేరు శ్రీరామ్, మా మదర్ పేరు అమ్మాజీ. నాకు 46 ఏళ్ళు అండి. అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాద సంఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తాపడి ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 5 గల్లంతయ్యారు. ఇక్కడ ఎర్రతిమ్మరాజు చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఒక కుటుంబానికి చెందిన వారు మరణించారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. గల్లంతైన వారు అదే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతిలో 1గా స్థానాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 3 సంవత్సరాలు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 2 సార్లు అవినీతిలో మొదటి స్థానం ఒకసారి, అవినీతిలో 2వ స్థానాన్ని 2వసారి పొందటం జరిగింది. ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రీసెర్చ్, వారు చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ 1 స్థానం అవినీతిలో ఉన్నది. అలాగే కరప్షన్ స్టడీ 1970
ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని పొందింది. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యంత అవినీతికరమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భావన దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ కలిగేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం కరప్షన్ లేదని మనం అనలేం. వివిధ దశల్లో కరప్షన్ ఉంటుంది, కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్షయ తృతీయ సందర్భంగా బంగారు షాపులన్నీ కొనుగోలుదారులతో నిండి ఉంది. ప్రతి షాపులోనూ ప్రత్యేక తగ్గింపు కారణంగా ప్రతి ఒక్కరూ బంగారంపై ఆసక్తి కనబరుచున్నారు. కృష్ణా జిల్లా నందిగామ గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న హనుమాన్ టిఫిన్ సెంటర్ వద్ద ఒక్కసారిగా పేలిన గ్యాస్ బండ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 3 పరిస్థితి విషమయంగా ఉంది. వీరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మంగళగిరి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కౌన్సిల్ సభ్యులు చైర్మన్ స్టడీ టూర్స్ నిమిత్తం తమిళనాడులో వెళ్లేందుకు 5 లక్షలతో అంచనాలు తయారు చేశారు. కౌన్సిల్ ఆమోదం కోసం ఎజెండాలో చేర్చిన వైనం పాలన మొదలైన తర్వాత తొలిసారి పర్యటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆయా వార్డుల కౌన్సిలర్లు వీరి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నారు. ఈ టూర్కు ఏ పార్టీ నుండి ఎంతమంది కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కొందరు కౌన్సిలర్లు మాత్రం ఈ తరహా టూర్లు 5 ఏళ్ల పాలనలో స్వీట్ మెమరీగా మిగులుతాయని భావిస్తున్నారు. స్టడీ టూర్ గురించి మాకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. వైకాపా ఫ్లోర్ లీడర్ సునీత ఈ మాటలో వాస్తవం లేదన్న బీజేపీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు ఐటీ పొలిటికల్ టూర్ కాదన్న చైర్మన్ నిర్దిష్టంగా పెట్టారు సార్ అరేంజ్మెంట్లో తప్పు లేదు, కానీ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, దానికోసం కూడా రాస్తున్నారు. రిపేటెడ్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఇంప్లిమెంటింగ్ స్టార్ట్ అవ్వడం, బడ్జెట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ అవ్వాలి, ఇవాళ బడ్జెట్ ఎలిగేషన్ పెట్టుకుంటుంది. అది ఖర్చు అవ్వకుండా రిపేటెడ్ బడ్జెట్ అనేది అదనంగా కోర్టు అధ్యక్ష చట్టంలో ఎక్కడా లేదు. రిపేటెడ్ అనేది సెప్టెంబర్ నెలలోనే పెట్టుకోవాలి. ఈ అదనంగా పరిపాలన ఆమోదం తీసుకోవచ్చు, సపరేట్ తీసుకోవచ్చు. ఒకటి అధ్యక్ష, మీరు పంపించేటప్పుడు గోరంట్ల శ్రీయుత సంచాలకులు ప్రభుత్వ శాఖ వారికి మీరు పంపించేటప్పుడు టూర్కి వెళ్ళడానికి పర్మిషన్ కాదు అధ్యక్ష, లెటర్ కరస్పాండింగ్ కాదు, ఈ తీర్మానం కూడా పెట్టండి. పెట్టి ఏదైతే అమౌంట్ ఉందో 7 లక్షల రూపాయలు ఖర్చు ఏదైతే ఉందో దానికి కూడా డిఎంఏ గారు అనుమతి కావాలి. పరిపాలన వెళ్ళటానికి అనుమతి, అట్లానే అమౌంట్ కూడా అనుమతి. ఎందుకంటే అధ్యక్ష ఒక గ్రేడ్ ప్రకారంగా టూర్ స్టడీ టూర్లో గ్రేడ్ మున్సిపాలిటీల ప్రకారంగా మనకి గవర్నమెంట్ రిజర్వేషన్ చేసింది. సెకండ్ గ్రేడ్ అయితే ఇంత ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇది అఫీషియల్గా 7 లక్షల రూపాయలు అనేటప్పటికీ పర్మిషన్లో అమౌంట్ కూడా మీరు అనుమతి దీనికి దానికి రెండింటికి కలిసేట్టుగా అనుమతి తీసుకోవాలని కోరుతారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.